మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా సరస్సు తీరమున నిలచి చూడండి, యేసు క్రీస్తు కొంతమంది ప్రజలకు తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రజలకి బోధించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం దేవుడి వాక్యం మీద కన్నా అద్భుతాల మీద శ్రద్ధ ఎక్కువ కలిగి ఉంటూ వాళ్ళు వాక్యం వినడానికి వేగిరు పడట్లేదు, కానీ వాళ్ళు అద్భుతాన్ని అనుభవించడానికే తొందరపడుతూ ఆయన మీద పడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడంటే, అద్భుతము నీ బ్రతుకులో కార్యము చేయొచ్చు కానీ నిన్ను పరలోకానికి పంపించదు అని ప్రజలకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడైనా. కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఈ లోపాలకి ఎలాగైనా వాక్యాన్ని ప్రకటించాలని ఆయన వెనక్కి వెళుతూ ఉండేసరికి ఒక సరస్సు తీరానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ కట్టుబడి ఉన్న రెండు దోణిలను ఆయన చూశారు. చూసినప్పుడు ఆ దోణిల్లో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది దేవుడు మొదటిగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ దోణిల యొక్క స్థితి యేసుక్రీస్తు చూసేసరికి ఇవి రెండు కట్టుబడి ఉన్నాయి. ఆ దోణిల్లో పనివారి పరిస్థితి ఏంటి అంటే, వారు ఎంతో ప్రయాసముతో ఎంతో కష్టముతో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, కానీ ఏమీ దొరకక నిరాశ చెందుతూ తమ వలలను కడుక్కుంటూ ఉన్నారు. అలాగ ఉంటున్న ప్రజల్లో సీమోనిదైన ఒక దోణిని యేసుక్రీస్తు చూశాడు. చూసి ఆ దోణిలోనికి ఎక్కాడు. ఎక్కి సీమోనుకు ఒక పని చెప్పాడు. ఆయన ఏంటి ఆ పని అంటే, నీ దోణిను కొంచెం లోతునకు నడిపించమని చెప్పాడు. అదే అక్కడ రాస్తాడు, చదువున్నమ్మా. చూచెను జాలరులు వాటిలో నుండి దిగి వలలు కడుక్కొనుచుండిరి. చూడండి, అందులో ఒక వ్యక్తి దోణిను యేసుక్రీస్తు ఎక్కాడు. చదువున్నమ్మా. చూడండి, ఆయన ఎక్కినప్పుడు ఆ దోణి ఎక్కడుందంట, ఎక్కడుంది, దరినుంది. ఆ దరినున్న దోణిని అన్నాడు, నీ దోణిను కొంచెం లోతునకు తొయ్యమని అడిగాడు ఆయన. ఎందుకు అంటే, యేసుక్రీస్తు దోణి ఎక్కాడు, కానీ ఆ దోణి యేసుక్రీస్తుకు ఉపయోగపడాలి అంటే ఆ దోణి దరినుంటే యేసుక్రీస్తు దోణిలో ఉన్న దోణి వలన యేసుక్రీస్తుకి ఏ ప్రయోజనం కూడా లేదు. అందుకే అన్నాడు ఆ దోణి వానరుతో, నీ దోణిను కొంచెం లోతునకు నడిపించమని చెప్పాడు. చెప్పిన వెంటనే సీమోను ఏ మాట కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. చెప్పిన వెంటనే పనిని చేశాడు. దోణి ఎక్కి దోణిని లోతుకు నడిపించి ఏం చేశాడంటే, ఆ దోణిలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రజలందరితో తన యొక్క మాటలను చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ చెప్పి ముగించిన తర్వాత మరలా ఆ దోణిలో ఉన్న వ్యక్తితో మాట్లాడడం కొరకైనా తిరిగాడు. తిరిగి ఆ దోణిలో ఉన్న వ్యక్తికి ఒక పని చెప్పాడు. ఏంటి అంటే, నీ దోణి ఇప్పుడు నాకు ఉపయోగపడింది కదా, ఇప్పుడు ఈ దోణిలో ఉన్న నేను నీకు ఉపయోగపడాలి అంటే ఈ దోణిను ఇంకా లోతుకి నీవు నడిపించాలి. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దోణి అంటే మన హృదయాన్ని దేవుడు అన్నాడు. నీ హృదయం ఒక దోణితో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఈ హృదయం అనే దోణి దేవుడికి ఉపయోగపడాలి అంటే ఈ హృదయం అనే దోణి లోకముతో ఉన్న సంబంధాన్ని తెంచుకొని ఉండాలి.
ఆ సంబంధము తెంచుకుంటేనే కానీ ఈ ధోనిలోనికి యేసు క్రీస్తు రావడానికి అవకాశం లేదు. లోకంలో ఉన్న బంధువు అంటే బంధువులు, స్నేహితులు, శ్రేయ విలాసులు వీళ్ళు కాదు. లోకంలో ఉన్న బంధువు అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు. ఈ బంధకాల్లో నుంచి ముందు మనిషి బయటికి రావాలి. వీటిని విడిచిపెడితే దేవుడు ఆ ధోనిలోనికి అంటే ఆ హృదయంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ హృదయము అనే ధోనిలోనికి ఆయన వస్తాడో, ఇప్పుడు ఆయన నీతో మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. హృదయములో దేవుడికి చోటు ఇవ్వకుండా ఆయన ఎంత మాట్లాడినా మన లోపలికి వాక్యం అనేది వెళ్ళదు. పరిశీలన చేసుకోండి. ఎందుకు అంటే చాలామంది జీవిత పరిస్థితులు ఈరోజు ఎలాగున్నాయంటే నామకార్థ క్రైస్తవుల్లాగే చాలామంది ప్రజలు ఉండిపోతూ ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ హృదయంలో క్రీస్తు లేని జీవితాన్ని ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఈ రాత్రి నీ పరిస్థితి కానీ ఒకవేళ ఇలాగ ఉంటూ నీ జీవితాల్లో వస్తున్న కష్టాల్లో నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నావా? ఈరోజు దేవుణ్ణి ఎరగక బ్రతుకుతున్న నీ జీవితంలో ఎన్నో సమస్యల్లో నుంచి బయటకు రావాలి అని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావా? ఈ రాత్రి ఆ సీమోను స్థితిలో గనుక నీవు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవిత పరిస్థితిని మార్చాలని, నీవు అనుభవిస్తున్న కష్టాల్లో నుంచి నిన్ను బయటకు తీయాలని దేవుడు వాక్యము ద్వారా నీ హృదయాన్ని ఆయన తట్టూ ఉన్నాడు. పరిశీలన చేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల జీవితాలలో దేవుడు దగ్గర నుంచి పొందుకోవాలని ఆశ క్రైస్తవులకు ఉంటుంది. లోకములు ఉన్న వాళ్ళైతే జీవితంలో మంచి రోజులు ప్రారంభమైతే బాగుండని ఆశ కలిగి ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో మంచి రోజులు అనేవి అసలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది పరిశుద్ధ గ్రంథములో పేతురు మొదటి పత్రికలో 3:10 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 దేన్ని ప్రేమించాలంట చూడండి. ఇక్కడ రాయబడిన ప్రతి మాటను చాలా జాగ్రత్త కలిగి మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరి జీవితంలో మంచి రోజులు చూడాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు చెప్పేది ఏంటి అంటే, మొదటి వ్యక్తి దేన్ని ప్రేమించాలంట, జీవమును అంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై. జీవమును ప్రేమించడం అంటే దేవుణ్ణి మనం ప్రేమించడం. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు పైకెత్తండి అన్నాం అనుకో, అందరం చేతులు పైకెత్తుతాం. కానీ దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రేమను కనపరచాలి. ఈరోజు మనం అందరం కూడా మాట వరకు బాగానే ఉంటుంది, కానీ క్రియ దగ్గరకు వచ్చేసరికి ఆ క్రియను దేవుడి దగ్గర కనపరచలేకపోతున్నాం. ఎందుకు అంటే జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్లో దేవుడు రాస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి, 5:9 చూడండి ఒకసారి. మొదటి పత్రిక 2 చూడండి, లేకపోతే మొదటి పత్రికనమ్మా 2:9 దేహమందున్నను దేహమును విడిచినను ఇష్టులమై ఉండవలనని. చూడండి, భక్తుడు చెప్తున్నాడు ఆ ప్రజలదయ, మనము దేహమందున్నాను, దేహమును విడిచినను దేవుడికి ఇష్టులై ఉండాలని మీ కొరకు నేను ఎంతగానో కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకు ఉండాలి అంటే అక్కడ రాస్తున్నాడు, చదువుండమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, నీ జీవితంలో ఏది జరగాలి అన్నా నీవు చేసే క్రియలు ఫలితాన్ని మాత్రమే నీవు
అనుభవిస్తావు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథములో మనం చూస్తే ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథము 17:9 నుంచి ఒకసారి చదవండి. యిర్మీయా గ్రంథం 17:9, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి. చూడండి, దేన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు? నీ ప్రవర్తనను చూసి నీవు ఏ క్రియ చేసావో ఆ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడం కొరకు దేవుడు నీ హృదయాన్ని పరిశోధన చేస్తూ ఉంటాడు. పరిశీలన చేసుకుని నీ జీవితంలో దేవుడు ఏది చేయాలి అన్నా మొదట ఈ హృదయము దేవుడు ఇష్టానుసారంగా ఉంటూ ఉండాలి. ఆయన అనుకూలతలో ఈ హృదయం ఉండాలి. ఈ హృదయము దేవుడికిస్తే అప్పుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభము అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈరోజు ఎక్కువ శాతం ప్రజల పరిస్థితి ఇదే జీవితంలో ఉండిపోతున్నారు. మేలు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ మేలు వచ్చే మార్గంలో లేకుండా కీడొచ్చే మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క దేవుడి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు కూడా కష్టాల మాటల్లో కృంగిపోతూ ఉంటే, శోధన అనే సంద్రాలలో నీవు మునిగిపోతూ నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, రక్షింపగలవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయాల్సింది ఏంటంటే ఆయనకు నీ హృదయంలో చోటుని ఇవ్వాలి. పేతురు ఎంతో ఆశతో తన జీవితములు ఉన్న కష్టాల్లో నుంచి, తన జీవితములు అనుభవిస్తున్న ఇబ్బందుల్లో నుంచి బయటకు రావాలని ఆశతో ఎదురు చూస్తున్న పేతురు దోణిలోనికి ఎవరొచ్చారమ్మా? చూడండి, యేసు క్రీస్తు దోణిలోనికి వచ్చినప్పుడు ఆ దోణిలో ఆయన ఉండాలి అంటే ఆయన చెప్పిన పని ఖచ్చితంగా పేతురు సీమోను చేయవలసి ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంకా పేతురు కింద మార్చబడలేదు, అందుకే అతని మొదటి పేరును సీమోను అని రాయబడి ఉంటుంది. చూడండి, యేసు క్రీస్తు దోణి ఎక్కారు. ఎక్కినప్పుడు నీ దోణిను కొంచెం లోతునకు నడిపించమని చెప్పినప్పుడు సీమోను, మాకేం పని లేదేంటి దోణి లోపడు తోయడానికి, మేము రాత్రంతా కష్టపడ్డాం, నీవు ఏరో దోణి చూసుకో అని కానీ దింపి ఉంటే అతడి పరిస్థితి మారి ఉండేది కాదు. ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులు కూడా యేసు క్రీస్తు నీ హృదయంలోకి రావాలని అనేక మార్లు నీతో మాట్లాడుతున్న ఈరోజు ప్రజలు కారణాలు ఎత్తుక్కొని దేవుణ్ణి వదిలేస్తూ బ్రతుకుతున్నారు. ఏవేవో కారణాలు ఈరోజు అనేక మంది ప్రజలు జీవితాల్లో ఎత్తుక్కుంటున్నారు. పరిశీలన చేసుకోండి, యేసు క్రీస్తు నీ హృదయంలోకి రావాలని ఆయన నిత్యము ప్రయత్నిస్తున్నాడు, కానీ నీవు చేయాల్సింది ఏంటంటే ఆ హృదయంలోకి రావడానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఆయన రావాలంటే అసలు నేను ఏమి చేయాలండి అంటే ఆయన చెప్పేది ఒకటి. ఆయన చూడండి, యోబు గ్రంథం 36:10 ఒకసారి చూడండి. యోబు గ్రంథం 36:10 ఉపదేశము వినుటకై వాణ్ణి చెవిని తెరవచేయును. చూడండి, మనకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఏంటి ఆజ్ఞ అంటే పాపమును విడిచి ఏముదలిచ్చిరమ్మన్నాడంటే ఆయన, యేసు క్రీస్తు నీ హృదయంలో ఉండాలి అంటే నీవు దేన్ని వదిలేయాలి? అవన్నీ విడిచిపెట్టాలి. శరీరాశలు, నేత్రాశలు, జీవ కుటుంబాలు, వీటిని విడిచిపెట్టి నీవు బ్రతికితే నీ హృదయంలో యేసు క్రీస్తు నివాసం చేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యే విధానంలో భక్తుడు 101వ కీర్తనలో రాస్తాడు, అసలు దేవుడు నీ హృదయంలోకి రావాలి అంటే అసలు నీవు ఎలాగ బ్రతకాలో అక్కడ క్లియర్గా రాస్తాడు. చదవండి 101వ కీర్తన 2వ వచనం నుంచి చదవండి అమ్మా. నిర్దోష మార్గమున ప్రవర్తించేదను
చూడండి, దేవుణ్ణి భక్తుడు అడుక్కున్నాడు ఒక ప్రశ్న ఏంటంటే, అసలు నీవు ఎప్పుడు నా యొద్దకు, అసలు నీవు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, లోపల అసలు ఎప్పుడు నివాసం చేస్తావు అంటే, అప్పుడు దేవుడు తన యొక్క జవాబును అక్కడే రాస్తున్నాడు. చదవండి చూడండి, ఒక వ్యక్తి హృదయములో దేవుడు నివసించాలి అంటే హృదయం ఎలాగుండాలంట, యథార్థంగా అంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధంగా ఉంది కాబట్టి, ఆయన నీ లోపడు ఉండాలంటే నీ హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. హృదయము పరిశుద్ధత లేకుండా దేవుడు నీ లోపడు ఉండడానికి అవకాశం అనేది ఉండదు. యేసుక్రీస్తు నీ లోపడు ఉండాలి అంటే నీ హృదయం ఎలాగుండాలి, ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలంటే పాస్టర్ గారు ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నా హృదయం పరిశుద్ధపరచబడ్డానికి, ఎన్ని రోజులు పడుతుంది నేను పరిశుద్ధపరచబడ్డానికి, నేను ఏమి చేస్తే అసలు పరిశుద్ధపరచబడతాను అని అడిగే వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తి హృదయము పరిశుద్ధపరచబడ్డానికి సంవత్సరాల్లో, నెలలో, వారాల్లో, రోజులో, లేకపోతే ఏదో నువ్వు చేయాల్సిన పని లేదు, నీవు ఉన్న చోటునే మోకరించి నీవు చేసిన పొరపాటును దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగివేసి నిన్ను పరిశుద్ధుడిగా ఆయన మార్చివేస్తాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చివేస్తాడు. మనం దానికి ఏవేవో చేయాల్సిన పనుల, మనం చేసిన పొరపాట్లు ఏంటో మనకు తెలుసు, దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే చాలు, వెంటనే నీ హృదయాన్ని ఆయన పరిశుద్ధంగా మారుస్తాడు. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధపరచబడిందో, ఇప్పుడు ఆ హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చి అందులో నివాసం చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన నివాసం చేస్తున్నాడో, ఇక ఆ మనిషికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యలో కలుగు చేసుకుని దేవుడే సహాయాన్ని చేస్తాడు. ఎందుకంటే కీర్తనలు 20లో రాస్తాడైన. ఒకసారి చూడండి, కీర్తనలు గ్రంథం 20వ కీర్తన ఒకసారి చూడండి. నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏ స్థలంలో నుంచంట, దేవుడు నీకు సాయం చెయ్యాలి అంటే ఆయనకి ఏ స్థలం కావాలి, ఇప్పుడు పరిశుద్ధమైన స్థలం కావాలి. ఆ స్థలంగా నీవుంటే నీలోంచి దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. నీ ద్వారా అనేక మంది ప్రజలకు సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. హృదయం పరిశుద్ధంగా లేకుండా మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. హృదయము సరి లేకుండా అనేక ప్రయత్నాలు చేశాడు సీమోను. ఎంతో ప్రయాసపడుతున్నాడు ఖాళీగా కూర్చోల సీమోను. ఎన్నిటిలోనూ ప్రయత్నిస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, కానీ తనకున్న కష్టంలో నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నాడు. తను చేసే పని సఫలము కాకుండా అతడు జీవితాన్ని నిరాశ చెందుతూ బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే తను దోణిలో యేసుక్రీస్తు ఎక్కాడో, ఎప్పుడైతే ఆయన చెప్పింది చేయడం ప్రారంభించాడో, అప్పుడు జీవితములు ఉన్న ప్రతి కష్టము నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు నీ జీవితములు ఉన్న కష్టాల నుంచి, నీ జీవితములో నీవు అనుభవిస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాలి అంటే, నీవు చేయాల్సిందల్లా ఒకటే, నీ హృదయంలో దేవుడికి స్థానాన్ని ఇవ్వాలి. ఈరోజు ప్రజలకు ఏది కష్టమైపోయిందంటే, దేవుడికి కానుకలు ఇమ్మని ఇస్తున్నారు, ఏయో ఇస్తున్నారు, కానీ అసలు ఇవ్వాల్సిన హృదయంలో చోటు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ప్రజలకి ఏమి విడిచిపెట్టడం కష్టమైపోయిందంటే, పాపాన్ని విడిచిపెట్టడమే ప్రజలకు కష్టంగా మారిపోతుంది. ఈరోజు నీ జీవితంలో నీవు చోటిస్తే దేవుడు నీకు సహాయాన్ని చేస్తాను. అదే ఆ 20వ కీర్తనలో అంటున్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయాన్ని చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక.
చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంగా మార్చబడతావో, నైవేద్యము అంటే దేవుడికి నీవు చేసే ప్రార్థన, నీ నైవేద్యములన్నిటినంటే నీ ప్రార్థనను, నీ సమస్యలు నీవేవైతే చెప్పావో వాటన్నిటిని ఏం చేసుకుంటాడంట, జ్ఞాపకం చేసుకొని ఆ చదువునమ్మా అంగీకరించునుగాక. ఏం చేస్తాడంట ఆయన, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునైనా సఫలపరుస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏది ప్రారంభించినా మొదట మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి అప్పగించుకోవాలి, ఒకటి. రెండు, మన జీవితము ఏది చేసినా పరిశుద్ధతను మాత్రం కోల్పోయే వైపు మనం మాత్రం పోకూడదు. కొంతమంది పరిస్థితులు ఎలాగుంటాయంటే అనేకమైన చేస్తుంటారు కానీ హృదయము శుద్ధి లేకుండా బ్రతుకుతారు. కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలంటే మొదటి విషయం ఆయన చెప్పింది ఏంటంటే హృదయం యథార్థత కలిగి ఉండాలి. ఆ చదువున్నామా ఒకసారి, 101వ కీర్తన 2వ వచనం నుంచి చదవండి. 101వ కీర్తన కంటిన్యూ చేయండి అక్కడ నుంచి. ప్రవర్తించేదను ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట. చూడండి ఏముంచుకోడంట, దుష్టుడు సంబంధమైన ఏ కార్యం కూడా నా కన్నుల ఎదుట నేను ఉంచుకోను, అసలు అటువైపు నేను చూడను కూడా చూడను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ చదువున్నమ్మా, ఎవరి క్రియలను చూడంటైనా భక్తి మార్గమున తొలగిన వాని క్రియలు దేవుడికి ఎలాగున్నాయంటాయి. భక్తిలో నుంచి ఏమైపోతున్నారంటే కొంతమంది వేటి వేటిను ఆశిస్తూ మార్గాన్ని తప్పిపోతున్నారు. పరిశీలన చేసుకోండి, దేవుణ్ణి విడచి నీవేది చేసినా అది సఫలమయ్యే పరిస్థితి అనేది భూమి మీద జరగదు. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే సీమోను జీవితంలో దేవుడు మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై ఆయన లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మరలా విడిచిపెట్టిన పనులు చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే మరలా ప్రయాసపడ్డారు కానీ ఏమి వీళ్ళకి దొరకలేదు. పరిశీలన చేసుకుని మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఇలాంటి పనులే చేస్తుంటాం. మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుణ్ణి పక్కనెట్టి మన సొంత బలం మీద ఆధారపడి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడు పరిశీలన చేసుకో, దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో నీ సొంత తలంపుతో లేకపోతే నీకు నచ్చినట్టు ఏదైనా చేయాలనుకున్నావంటే అది ఫలించే అవకాశం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఎందుకు అంటే ఈరోజు ఎంతోమంది జీవిత పరిస్థితులు ఇదే విధానంలో ఉండిపోతున్నాయి. ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ దొరకని స్థితిలో చిక్కుకుంటున్నారు. అలాగ చిక్కుకున్న వారిని దేవుడి రాత్రి దర్శించి ఆయన నీ జీవితాల్లో ఉన్న ప్రతి శోధన నుంచి విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. దానికి నీవు చేయాల్సిన పనుల్లో ఒకటి, నీవు చేసిన పొరపాటుని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితంలో గొప్ప మేలులను దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. అదే పని ఆ లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న లేఖన గ్రంథములో సీమోను చేశాడు. చదువున్నాం అది, లూకాసు వార్త 5వ అధ్యాయం. ఆ చదవండి, చాలించిన తరువాత చూడండి, ఇప్పుడు దోణి లోపలికి వెళ్ళినప్పుడు అది ఎవరికి ఉపయోగపడింది, యేసుక్రీస్తుకి ఉపయోగపడింది. ఇప్పుడు ఆ హృదయం అనే దోణిలో యేసుక్రీస్తుకి నీ ఉపయోగపడాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు ఆయన నీ దోణిలో ఉండి నీకు ఆయన వల్ల ఉపయోగం జరగాలంటే నీవు ఏది విడిచిపెట్టాలో దేవుడు నీకు చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని కూడా ఎక్కువ శాతం ప్రజలు చేసే పని ఏంటో తెలుసా, దేవుణ్ణి నమ్ముకోకముందు ఏ ఆలోచనలు ఉన్నారో కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఆలోచనలో పోతూ ఉంటారు. పరిశీలన చేసుకునేప్పుడు
యేసుక్రీస్తుకి సీమోను దోణి ఉపయోగపడింది. ఇప్పుడు దోణిలో ఉన్న యేసుక్రీస్తు సీమోనికి ఉపయోగపడాలంటే సీమోను ఒక పని చేసాడు. ఆ పని రోజు నీ జీవితంలో ప్రారంభిస్తే నీ పరిస్థితిని రెప్పపాటునైన మార్చేస్తాడు. చదవండమ్మా. నడిపించి చూడండి. ఇప్పుడు సీమోనుకు చెప్తున్నాడు, సీమోను నీ దోణిని లాపుడికి నడిపించవయ్యా. నడిపించి ఇప్పుడు చేపలు పడ్డానికి నీ వలని వేయమని చెప్పాడు. చెప్తే సీమోను వాస్తవాన్ని చెప్పేశాడు. దేవుడికి ఏమనంటే, ఏలిన వాడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ నాకేమీ కూడా దొరకలేదు. పరిశీలన చేసుకోండి. ఈ రాత్రి ప్రయాసము అంటే దేవుడు ఒక అర్థాన్ని దాని వెనకాల దాచి ఉంచాడు. రాత్రి అంటే దేవుణ్ణి ఎరగని చీకటి బ్రతుకు, లోకానుసారమైన జీవితాన్ని దేవుడు పోలుస్తాడు. ఆయన వెలుగై ఉన్నాడు అని రాస్తాడు. వెలుగుకి వ్యతిరేకమైన జీవితాన్ని చీకటి బ్రతుకును అన్నాడు. ఆయనకు వ్యతిరేకమైన జీవితంలో బ్రతకడం. ఈ రాత్రి బ్రతుకులో బ్రతుకుతూ సీమోను ఏం చేస్తున్నాడంట, ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ ఏమి కూడా దొరకట్లే. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి ఎరుగని బ్రతుకులో బ్రతుకుతూ ఎంతో కష్టపడుతున్నారు కానీ జీవితంలో ఏమి కూడా దొరకని స్థితి. ఎవరో ఒకరు సహాయాన్ని చేస్తారేమో, ఎవరో ఒకరు నాకున్న బాధల్లో నుంచి బయటకు విడిపిస్తారేమో అని ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ బయటకు రాలేని స్థితిలో చిక్కుకున్నాను అంటున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితిని నేను మార్చాలని ఇష్టపడుతున్నాను. సీమోను అంటున్నాడయా, ఏలిన వాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏమి కూడా నాకు దొరకలేదు. అయితే ఒక పని చేస్తాను, ఇప్పటి వరకు నాలోచన చొప్పున నేను చేశాను, నాకు ఇష్టమైనట్టు నేను ప్రతిదీ చేశాను కానీ ఈరోజు నీ మాట విన్న తర్వాత నాకు విశ్వాసము కలిగింది. సీమోను దోణిలో ఉండి వాక్యము విని, వాక్యం వినడం ద్వారా ఏమొచ్చింది సీమోనికి? విశ్వాసం వచ్చింది. ఏంటంటే, ఈయన నా బాధ నుంచి విడిపిస్తాడు అనే విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసమును బట్టే సీమోను అన్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున నేను వలలను. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున చేయడం ప్రారంభించాడో, అతడు ఎంతకాలము అనుభవిస్తున్న దారిద్ర్యాన్నంతటిని దేవుడు ఒక్క వేటలో తీసి పారవేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండిపోతూ ఉంటాయి. ఎన్నో కష్టాలలో, ఎన్నో ఇబ్బందులలో ఎవరో ఒకరు సాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ ఎవరు సాయం చేయకపోయేసరికి జీవితంలో నిరాశ చెందుతూ ఉండిపోతే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ హృదయములు నాకు చోటిస్తే నేను నీకు సహాయాన్ని చేస్తాను. నేను నీకు సాయం చేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది, ఆయన నీ మీద శ్రద్ధ పెడితే నీ స్థితి ఏమవుతుంది అనేది మనం చూసి ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథం 8:7 ఒకసారి చూడండి. 6 చదవండమ్మా. యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ మీద ఏం పెడతాడంట, ఆయన ఏం పెడతాడమ్మా? దేవుడికి కొంతమంది అంటారు, దేవుడికి నా మీద శ్రద్ధ లేదండి అసలు. ఆయన శ్రద్ధ పెట్టాలి అంటే నీవు యథార్థతను కలిగి బ్రతకాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల ఆయన నిశ్చయంగా నీ మీద ఏం పెడతాడంట, శ్రద్ధ పెడతాడు. ఆయన శ్రద్ధ పెడితే నీ స్థితి, ఒకవేళ అప్పుడు కానీ తిండి లేని పరిస్థితులు ఉన్నావా, ఇల్లు లేని పరిస్థితులు ఉన్నావా, ఏమీ లేని స్థితిలో ఏంటి నా జీవితం అనే పరిస్థితులు ఉన్నావా, దేవుడు అంటున్నాడు నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నను, తుదకు మహా అభివృద్ధిలోనికి నేను నిన్ను తీసుకువెళ్తాను. కాబట్టి ఈ రాత్రి ఎందరూ ఈ మాటలు విని ఆ మాట ప్రకారము జీవించడం ప్రారంభిస్తారో వాళ్ళందరి జీవితాలను దేవుడు మార్చాలి అని ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితి మారాలి అంటే, నీ జీవిత స్థితిగతులు మారాలంటే దేవుడు నీతో చెప్పింది చేయడం నీవు ప్రారంభించాలి. ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు జీవితము శ్రేయస్కరంగా మారుతూ ఉంటుంది. కొంతమంది జీవితాలు ఏం చేస్తారంటే కొద్ది కాలం నడుచుకుంటారు, కొద్ది కాలం అయ్యాక దేవుడు మాటను పక్కన
పెడుతూ ఉంటారు. అలాగే పెడితే మరలా మొదటి స్థితి మనకు వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి నీ జీవితం ఆశీర్వాదకరంగా, నీ జీవితం మేలుకరంగా కొనసాగాలి అని ఆశ కలిగిన వ్యక్తికి దేవుడి రాత్రి చెప్పేది ఒకటే, నేను నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు చేయాల్సిందల్లా నీ హృదయంలో నాకు చోటిచ్చి నా మాట చొప్పున బ్రతకడం నీవు ప్రారంభించాలి. ఎందుకంటే కొంతమంది హృదయంలో దేవుడికి చోటిస్తారు, బాప్తీసం తీసుకొని హృదయంలో చోటిస్తారు, కానీ లోపల